తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రముఖ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీరా నది పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేశారు అధికారులు. జూలై 20న ఆలయాన్ని మూసివేసి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు చేశారు. కాగా ఈరోజు కూడా వరద ప్రవాహం ఉండటంతో కట్టెల సహాయంతో ఆలయంలోకి వెళ్లిన పూజారులు అమ్మవారికి పూజలు చేసి తిరిగి ఆలయాన్ని మూసివేశారు. మంజీరా నది పొంగి ప్రవాహంగా వస్తూ ఇక్కడికి రాగానే 7 పాయలుగా విడిపోయి ఆలయం చుట్టూ నీరు చేరుతాయి. దీంతో ఆలయం మొత్తం జల దిగ్బంధంలో ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. గత సంవత్సరం కూడా ఇలాగే వరద ప్రవాహం భారీగా ఉండటంతో అమ్మవారి ఆలయం సగం వరకు మునిగిపోయింది. మంగళ భవానీ మాతా